నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా నుంచి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. మంచిర్యాల జిల్లాలో కోవిడ్ ప్రభావం ఏ విధంగా ఉంది? వైద్య శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు? ఇప్పటికే పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరొకసారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం కావడం జరిగింది. ముందస్తుగా తెలంగాణలో కరోనా విస్తరించకుండా ఉండేందుకు అనేక రకాల చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా వైద్య శాఖ అధికారులు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికైతే కోవిడ్ మంచిర్యాల జిల్లాలో అయితే అదుపులోనే ఉంది, ఇలాంటి కోవిడ్ కేసులు అయితే నమోదు కావడం లేదు. అయినప్పటికీ కూడా ముందస్తుగా కూడా అధికారులు సిద్ధమవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర సర్కార్ ఆదేశాల అనుసారము ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా కూడా ముందస్తు జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో 242 ఐసోలేషన్ పడకలను కూడా సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా ముందస్తుగా మంచిర్యాల జిల్లాలోని మరికొన్ని ఆసుపత్రులను కూడా సిద్ధం చేయడం జరిగింది. మందులు కూడా ముందస్తుగానే సిద్ధంగా ఉంచుకున్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సింగరేణిని పర్యాటకులకు అందుబాటులో తేవడంలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన సింగరేణి దర్శన్ ఎలాంటి స్పందన ఉంది? ముఖ్యంగా సింగరేణి ఇన్ని రోజుల వరకు బొగ్గు ఉత్పత్తి పైన కూడా కేంద్రీకరించింది. ఇప్పటి నుంచి కూడా సింగరేణిని పర్యాటకులకు అందుబాటులోకి తేవాలనేటువంటి ఉద్దేశంతో కూడా సింగరేణి ఆర్టీసీ సంయుక్తంగా కూడా సింగరేణి దర్శన అనేటువంటి కొత్త ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా పర్యాటకులకు బొగ్గును ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు, అదే విధంగా బొగ్గు నిక్షేపాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా బయటకు తీసుకువస్తారు, బొగ్గు ఎన్ని రకాలుగా ఉంటుంది అనే విషయాన్ని సందర్శకులకు పర్యాటకులకు వీక్షించే విధంగా కూడా అనేక రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీతో సంయుక్తంగా కూడా సింగరేణి కార్యక్రమాన్ని చేపడుతుంది. సికింద్రాబాద్ నుంచి ప్రతి శనివారం ఒక బస్సును అక్కడి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి 1600 టికెట్ తోటి సింగరేణి పరిసర ప్రాంతాలు తీసుకువచ్చి ఇక్కడ బొగ్గు గనులను చూపెట్టడం కాకుండా మంచిర్యాల జిల్లా జైపూర్ లోని పవర్ ప్లాంట్ ను కూడా తీసుకువచ్చి అక్కడ విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుందన్న విషయాన్ని కూడా ప్రత్యక్షంగా పర్యాటకులకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఓసీపీ ప్రాజెక్టు, భూగర్భ గని, బొగ్గు ఉత్పత్తి విధానం, భారీ యంత్రాల పనితీరు ఏ విధంగా ఉంటుంది, బొగ్గు గనంలోకి కార్మికులు ఏ విధంగా వెళ్తారనే విషయాలను కూడా పర్యాటకులకు వివరించే ప్రయత్నం చేస్తా ఉంది. అంతేకాకుండా మధ్యాహ్న భోజన వసతి తర్వాత కూడా ప్రొజెక్టర్ ద్వారా ముఖ్యంగా బొగ్గు వెలికితీసే విధానాన్ని కూడా పర్యాటకులకు వివరించేందుకు కూడా ప్రత్యేక హాల్ సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల బలోపేతానికి ప్రవేశపెట్టిన క్రీడా నిధి క్రింద జిల్లాలో మంజూరైన నిధుల వివరాలు తెలపండి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి తరుణంలో విద్యార్థులను కూడా క్రీడల్లో రాణించేందుకు కూడా క్రీడా నిధిని కూడా ఏర్పాటు చేసినట్టుగా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగా ప్రాథమిక పాఠశాలకు 5,000, ప్రాథమిక ఉన్నత పాఠశాలకు 10,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టుగా తెలిసింది. ముఖ్యంగా నేరుగా ఇవి పాఠశాల యజమాన కమిటీ ఖాతాలోనే జమ అవుతుంది. నిధులతో క్రీడా పరికరాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీని ద్వారా విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయడానికి, మానసికంగా ఎదగడానికి, శారీరకంగా దృఢంగా ఉండేందుకు, మెదడుకు గుండెకు రక్త ప్రసరణ చక్కగా అందించేందుకు ఆటలు ఉపయోగపడతాయని, క్రీడా నిధిని అభివృద్ధి చేయడంలో భాగంగా నిధులు కూడా మంజూరు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉంటుంది. నిధులతో వాలీబాల్, ఫుట్బాల్, టెన్నిస్ బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ బ్యాట్లు, అదేవిధంగా క్రీడా సామాగ్రితో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన కిట్లను కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రహదారుల మరమ్మతుల కోసం ఇటీవల విడుదల చేసిన నిధుల వివరాలు తెలపండి. జిల్లాలో గత కొన్నేళ్లుగా రహదారు లేక అవస్థలు పడుతున్న గ్రామాలతో పాటు ఈ ఏడాది వర్షాకాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. కొంతకాలంగా అవస్థలు పడుతున్నటువంటి ప్రజలు గ్రామాలకు రాకపోక లేకపోవడంతో వాటిని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో మంచిర్యాల జిల్లాకు సంబంధించి 75 కిలోమీటర్ల బీటు రోడ్డుకు కానీ 30 కోట్ల 37 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. అంతేకాకుండా వర్షాలకు పాడైనటువంటి రహదారుల మరమ్మతుల కోసం 36 కిలోమీటర్ల గాను 7,62,00,000 నిధులు మంజూరు చేసినట్టుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇదండి మంచిర్యాల జిల్లా నుంచి శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.